సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో జిల్లా అడ్వకేట్ సభ్యులు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా మీడియా సమావేశం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో ఈరోజు జిల్లా అడ్వకేట్ సభ్యులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ న్యాయవాదులకు గల అనేక సమస్యలను తీర్చిన వ్యక్తి ఒకే ఒక కేసీఆర్ గారు మాత్రమే అని, కాబట్టి మా న్యాయవాదుల తరపున మద్దతు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన శ్రీ శానంపూడి సైదిరెడ్డి గారికి అని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. మాకు కావలసినటువంటి హక్కుని మేము అనగానే స్టేట్ లీగల్ సెల్ ద్వారా మా భారత స్టేషన్కి వచ్చి మీటింగ్ పెట్టి మీరేదైతే డిమాండ్ చేస్తున్నారో, మీ హక్కులు ఏవైతే ఉన్నాయో అవి మేము తక్షణమే పరిష్కారం చేస్తామని కామెంట్ జరిగింది. అదేవిధంగా మా భారత స్టేషన్లో 50 మంది అడ్వకేట్స్ ఉన్నారు, 50 మంది కూడా రెడీగా ఉన్నారు నామినేషన్ టైం బై ఎలక్షన్లో. మరి ముఖ్యమంత్రి గారు మాకిచ్చినటువంటి హామీని, మాకిచ్చినటువంటి హక్కులని, మాకిచ్చినటువంటి అవకాశాలని మేము సద్వినియోగం చేసుకోవాలని మేము భారత స్టేషన్ ఉత్తరనగర భారత స్టేషన్ మొత్తం ఏకగ్రీవంగా తీర్మానం చేసి బై ఎలక్షన్లో శానంపూడి సైదిరెడ్డి గారిని గెలిపించి మరి కేసీఆర్ గారికి ఒక గొప్ప బహుమతి ఇవ్వాలని అనుకున్నాము. అదేవిధంగా దేశంలో ఎక్కడ లేనటువంటి హెల్త్ కార్డు మాకు కేసీఆర్ గారు అందించారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అనే ఆకాంక్షతో మేము ప్రచారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో 2 సార్లు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు, 3వ సారి వేయడానికి వాళ్ళకి ఇక చేతులు రావటం లేదు. మేము బూతులో తిరుగుతున్నాం, బూతులో తిరుగుతున్నాం. గతంలో 2 సార్లు ఇచ్చారు కాంగ్రెస్కి అవకాశం, 3వ సారి గతంలో ఓడిపోయిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయింది కాబట్టి సాలిపోతుంది. ఎక్కువ పర్సెంట్ టీఆర్ఎస్ పార్టీ కాదు టీఆర్ఎస్ అవకాశం ఉంది, కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి ఎక్కువ ఆకాంక్ష ప్రజల్లో ఉన్నది. లేదు ఎక్కువ టీఆర్ఎస్ పార్టీ దాన్ని నేను కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అటెండెంట్ మిత్రులకి, మీడియా మిత్రులకి, నా సహోదరులకి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఎల్ ధనుమూర్తి అనే వ్యక్తి ఐబీపీ వచ్చి పడిపోయారు మిత్రులారా, ఐబీపీ వచ్చి పడిపోయారు. మరి ఆయనకి అప్పటికప్పట్లో చేతిలో డబ్బులు లేవు. ఆ హెల్త్ కార్డుతోనే హైదరాబాద్లోని హోమినీ హాస్పిటల్లో తక్షణమే జాయిన్ చేసుకొని ఆయనకి ట్రీట్మెంట్ చేస్తే ఆయన బతికిండు. కేసీఆర్ గారు దండం పెడుతున్నా, లజ్జపల్లి ధనమూర్తి అడ్వకేట్ గారు కేసీఆర్ గారికి జీవితాంతం నడుపడి ఉంటాడు. ఎందుకంటే కేవలం హెల్త్ కార్డు వలనే హాస్పిటల్లో ఆయనకి తక్షణమే హెల్త్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్ జరిగింది. లేకపోతే ఆ సమయంలో ఆ హెల్త్ కార్డు లేకపోతే చంపేవాడు. మరి అలాంటి గొప్ప కార్డుని, గొప్ప అవకాశాన్ని, గొప్ప ఆరోగ్య కార్డుని మా అడ్వకేట్ల కోసం కల్పించినటువంటి కేసీఆర్ గారికి మేము రుణపడి ఉంటాము. అదేవిధంగా మా అడ్వకేట్ అసోసియేషన్కి వెల్ఫేర్ ఫండ్కి 100 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఏది లేదు. భారతదేశంలో మాకు 100 కోట్లు ఇచ్చి మా సంక్షేమ నిధికి కేటాయించి మా సంక్షేమ నిధిలో వేశాడు. ఆ విధంగానే మా అడ్వకేట్ల యొక్క మేము చేసే సహాయం ఏంటంటే మాకు వచ్చిన మా దగ్గర మా మిత్రులకి, మా ఊరు వాళ్ళకి, మా సన్నిధులకి, బంధువులకి రేపు రాబోయే బై ఎలక్షన్లో సైదిరెడ్డి గారిని గెలిపించి కారు గుర్తులకు ఓటేసి మరి ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని మీ అడ్వకేషన్ తీర్మానం చేసుకున్నాము. మరి మేము బూత్ వైజ్ కానీ, విలేజ్ వైజ్ కానీ, మండల వైజ్ కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ మాకున్న పరిధిలో ఉన్నటువంటి మా పరిచయాల ద్వారా కానీ మా క్లయింట్లకు కానీ మా ప్రచారం జరుగుతూనే ఉన్నది. డిఫెన్స్ స్కీమ్ కానీ మేము అడగకుండానే మాకు 8 సంవత్సరాలు చదివిస్తున్నా కూడా ఈసారి మేము అడగకున్న కేసీఆర్ గారు మాకు ఇచ్చారు. ఇంకా జూనియర్ న్యాయవాదులకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానివ్వండి, మెడికల్ స్కీమ్ కానివ్వండి, ఎన్నో స్కీమ్స్ కేసీఆర్ గారు మాకు ఇచ్చారు. కాబట్టి వారికి రుణం మేము ఈ రకంగా మాకు ఈ బయలక్షన్లో తీసుకునే అవకాశం మాకు కలిగింది. అదేవిధంగా ఇక్కడ స్థానిక టీఆర్ఎస్ అభ్యర్థికి విజయం సాధిస్తేనే అభివృద్ధి ఉంటుంది. 10 లక్షల ఎమ్మెల్యే అయితే ఇక్కడ అభివృద్ధి జరగదు. ప్రభుత్వ పరంగా కూడా ఎన్నో మంత్రివర్యులు కానివ్వండి, స్కీమ్స్ కానీ ఎన్నో కన్ఫర్మ్ చేశారు. కేసీఆర్ అభివృద్ధిని చూసి ఇక్కడ అదేవిధంగా లోకల్ న్యాయవాదులకు కూడా
అక్కడ పారవశ్యం వాళ్ళకి వాళ్ళ జ్యుడిషియల్ పరిధిలో ఉన్నటువంటి పోలీసు విషయం వాటి గురించి కూడా మేము ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకు పరిష్కారం చేద్దామని చెప్పాను. వాళ్ళు నా మీద నమ్మకంతో రాష్ట్రం వాళ్ళు నామినేషన్ చేస్తే నడిపేందుకు కూడా చాలా ఉపయోగించడం జరిగింది. వాళ్ళు పూర్తిగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి మెజార్టీ పారవశ్యం సభ్యులు మాతో వస్తున్నారు. వాళ్ళు కూడా ధన్యవాదం తెలియజేస్తున్నారు. ప్రభుత్వం మన భారతదేశంలో ఎక్కడ ఉందంటే మొట్టమొదటి ప్రభుత్వం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ అదే 100 కోట్ల డబ్బులతోటి ఆ నిధితోటి న్యాయవాదులు అందరికీ న్యాయవాదులు వాళ్ళ పిల్లలకు కూడా హెల్త్ కార్డ్స్ మంజూరు చేయమంటే ఈ రోజున ఎవరికి మాకు కానీ మా పిల్లలకు కానీ ఏదైనా ప్రమాదవశాత్తు కానీ అనారోగ్య కారణం వల్ల ఏ ఇబ్బంది జరిగినా కూడా 2 లక్షల రూపాయల వరకు ఇలా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 100 కోట్ల నిధుల నుంచి మాకు లబ్ధి పొందేటటువంటి అవకాశం ఉన్నది. మరి అటువంటి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసి మరి గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మాకు ఉన్నది కాబట్టి మేము ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటాం. టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అల్లేది సైనరెడ్డి గారి గెలుపు కోసం అహర్నిశగా కృషి చేస్తామని భావిస్తాం. అధికార ప్రతినిధి, మా ఉజనాల భారతదేశంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా గతంలో ఉజనా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బ్యాలెన్షన్ చిత్రపారాన్ని ఇటీవల కాలంలో సిఎస్ ఆఫీసు కోదాట్లో ఉందనే నెపంతోటి కోదాట్లోకి మార్చారు ఈ కోర్టు అధికార పరిధిని కూడా. దాని మీద మేము పట్టయి అందరం అడ్వకేషన్ అందరం కూడా నామినేషన్ అవుతామని చెప్పి ఉప ఎన్నికల్లో నిర్ణయం తీసుకున్నాం. ఈ సందర్భంలో ఇది మీడియా ద్వారా ఉన్నటువంటి టీఆర్ఎస్ లీగల్ సెల్ మా న్యాయవాదులు అందరినీ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల న్యాయవాదాన్ని తెలుసుకొని ఇమీడియట్గా హైదరాబాద్ వెళ్ళి ఇమీడియట్ వితిన్ సెకండ్స్లో వితిన్ మినిట్స్లో దాని మీద అదే పనిగా నిద్రాహారం లేకుండా వారు పనిచేసి మాకు ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది మీ కోర్టు సమస్య ఎంతవరకు వచ్చింది అనేది అని ఎప్పటికప్పుడు మాకు తెలియపరుస్తూ మరి మాకు ఇంత అండగా ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి ఈ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి స్థానికమైనటువంటి వ్యక్తి విద్యావంతుడు మరి శానపూడి శైలరెడ్డి గారు నిగర్వి మంచి శాంతితో పాటు కాబట్టి ఆయనకే ఓట్లు వేసి ఆయన అఖండ మెజార్టీతో గెలిపించడం కోసం మేమంతా కూడా దాదాపుగా 90% అడ్వకేట్ కూడా ఈరోజు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాం. దానిలో భాగంగానే మా మధ్యలో ఎవరెవరు ఏ ఏ ఊళ్ళో ఉంటామో అక్కడ ఉన్నటువంటి మా చుట్టుపక్కల వాళ్ళని కానీ మా ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళని విద్యావంతులు కానీ నిరుద్యోగులను కానీ చదువుకున్న వాళ్ళు కానీ వ్యవసాయ కూలీలు కానీ వ్యవసాయదారులు కానీ పెన్షన్ తీసుకునే వాళ్ళని కానీ వికలాంగులు కానీ మహిళలు కానీ వీళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఎక్కువ శాతం ఓట్లు పోలయ్యే విధంగా మా శాసనసభ కృషి చేస్తా ఉన్నాం. మా సమస్య నా 25 సంవత్సరాల సర్వీసులో న్యాయవాదుల సమస్యల పట్ల స్పందించినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. 100 కోట్ల నిధులు న్యాయవాదుల